అమాయకత్వం. అవమానాలు ఎదుర్కోవడానికి తప్ప అన్నం తింటానికి కూడా యూజ్ అవ్వదక్క. పాపం బావుకున్న ఆస్తులు ఈరుండేరక్క. నువ్వు కాబట్టి భావన భరిస్తున్నావు ఇన్నాళ్ళు, వేరే వాళ్ళైతేనా? తెలియకే కదమ్మా ప్రపంచం అంతా ఇలా ఏడుస్తుంది. తెలిస్తే జరగదు కదా ఇలాంటి రచ్చ. అసలు రాజకీయాలే రచ్చ, సినిమాలు రచ్చ, సీరియల్స్ రచ్చ, రచ్చ చందులు రచ్చ, గొంతులు రచ్చ, అంతా రచ్చ. రచ్చ ఎవడ పడితే వాడు రచ్చ. రచ్చో రచ్చస్య రచ్చోభ్య కదమ్మా. ఏది రచ్చ పిల్ల, ఎడికెళ్ళిపోయింది వానీలే. అమ్మయ్యా దుబాయ్లో రొట్టె మొక్కలు తిని తిని నేలకు పిడతగట్టుకుపోయింది. ఇప్పుడు ఈ రసం పప్పు టమాటా కూర మొత్తం కలిపి తింటే హలో చెప్పండి సార్. సాకేత్ బండి సర్వీసింగ్ నుంచి తీసుకున్నావా? ఆ ఇప్పుడే తీసుకున్నాను సార్, డ్యూటీలోనే ఉన్నాను. ఓకే సాకేత్, జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఎందుకంటే ఇంతకు ముందున్న డ్రైవర్ దాన్ని సర్వనాశనం చేశాడు. దాన్ని రిపేర్ చేయించడానికి చాలా ఖర్చు అయింది. ఇంకోసారి ఇలా జరిగితే నా వల్ల కాదు, నీ మీద నమ్మకంతో బండి నీకు అప్పచెప్పాను. కాస్త చూసుకున్నాడు. మీరేం భయపడకండి సార్, మీ కారుకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. బండికి చిన్న గీత కూడా పడకుండా చూసుకుంటాను. సాకేత్ ఇంకో విషయం సార్, ఆ క్యాబ్ కంపెనీ ఇచ్చిన టార్గెట్ నువ్వు పూర్తి చేయాలి. అలా అయితేనే నీకు కరెక్ట్ పేమెంట్ ఇవ్వగలను. అలాగే సార్, తప్పకుండా. మీరేం టెన్షన్ పడకండి. ఏమైందండి? ఏమో తెలియట్లేదు. ఏమో అంటారేంటి, నడిపేది మీరేగా. నేను కలెక్టర్ని అనుకున్నావా, కారు మెకానిక్ అనుకున్నావా? కారు ఆగిపోగానే దాని ప్రాబ్లం పసిగట్టడానికి. మన పెళ్లి తర్వాత కొన్నాం ఈ కారు, ఇప్పుడు మన కూతురు పెళ్లి వరకు వచ్చింది. తర్వాత దాని కూతురు పెళ్లి వరకు కూడా దీన్నే తిప్పుతారా? లేకపోతే ఏంటండి, ఈ దిక్కుమాలిన కారు వాడకపోతే ఈ బెంజ్ కారు కొనొచ్చు కదా. ఏంటి బెంజ్ కారా? అమ్మా ఎలిజబెత్ రాణి గారు, నేను కలెక్టర్నమ్మా, కరప్టెడ్ ఆఫీసర్ని కాదు. నువ్వు చెప్పిన కారు కొనాలంటే పార్ట్ టైం దొంగతనాలన్నా చేయాలి, లేదా ప్రభుత్వాన్నే కొల్లగొట్టాలి. ఈ మాటకేం తక్కువ లేదు, ప్రతిదానికి లింకు పెట్టేస్తారు. ఏం చేయమంటావు, ఆ దేవుడు నిన్ను నాకు లింకు పెట్టాడు కదా, అలవాటైపోయింది. ఈ చమత్కారాలకేం తక్కువ లేదు, ముందు ఏదో క్యాబ్ బుక్ చేయండి, త్వరగా ఇంటికి వెళ్ళాలి. అలాగే మేడం గారు, తమ రాజ్ఞ. సార్ మీ కారుకి పూచీ నాది, మీరేం కంగారు పడకండి. అలాగే సాకేత్ ఇంకో విషయం సార్, కస్టమర్స్ తో కాస్త మంచిగా బిహేవ్ చేయి, వాళ్ళు ఇచ్చే రివ్యూ రేటింగ్స్ వల్ల నువ్వు చాలా బెటర్ పొజిషన్ కి వెళ్తావు, సరేనా? ఓకే సార్, కస్టమర్స్ ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళని మాత్రం నేను ఏ ఇబ్బంది పెట్టకుండా మీరన్నట్టు సేఫ్ గా కంఫర్ట్ గా రైడ్ చేస్తాను. ఓకేనా సార్? సార్ సార్ ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది సార్, కస్టమర్ ని డ్రాప్ చేసి మీకు కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమండి క్యాబ్ బుక్ అయిందా? అయ్యింది, 10 నిమిషాలు చూపిస్తోంది. వెయిట్ చేయాలి మరి, వచ్చేది పుష్పక విమానం కాదు క్యాబ్. ఏం చేస్తాం, తప్పుతుందా? ఏంటా చూపు, కారు ఆగిపోవడానికి నేనే కారణం అన్నట్టు. కారు ఆగడానికి కారణం మీరు కాకపోయినా, కలెక్టర్ అయ్యిండు కూడా ఇలా వేరే కారు కోసం రోడ్డు మీద నిలబడడానికి కారణం మీరే కదా. అంటే ఏంటి, కలెక్టర్ని కాబట్టి నా వృత్తిని నా పర్సనల్ పనులకి అడ్డంగా వాడుకోమంటావు అంతేనా? మీరొక్కరైనా, దేశంలో చాలా మంది ఉన్నారు కలెక్టర్లు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. అవి మాకేనాడు లేవు, పేరుకే కలెక్టర్ భార్యను కానీ ఆ గొప్ప చూపించుకోవడానికి ఏనాడు పనికిరాలేదు. నేనంతే భువనా, నా వృత్తి నా వరకు మాత్రమే చూస్తాను. నువ్వెన్ని వెటకారాలన్నా నేను మారను,
అడ్డదారిలో నడవను. అంతేకాని ఇదిగో ఇంకాసేపట్లో క్యాబ్ వస్తుంది, మరి కాసేపట్లో ఇంట్లో ఉంటాం. నూరెత్తావంటే నాలుగు చీరేస్తాను. కామ్ కౌంటర్ బెంచి కావాలంటే బెంచి, దీనికి లారీ కరెక్ట్. అంటే ఏంటి? ఇది రోడ్డు, ఇక్కడ పంచాయతీ పెట్టకు. ఏం వాగాలనుకున్నాం, మన ఇంటి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాగు. క్యాబ్ ఎక్కడ వరకు వచ్చిందో చూడండి. వచ్చేసినట్టున్నాడు. అడుగు, వచ్చేసాడు. వంశ పారంపర్యం తప్పులేదులే. మనకి బుక్ అయిన క్యాబ్ ఇదేనా? ఇదే. ఇంటికి వెళ్ళాలి. ఇల్లు అంటే మాకు ఎలా తెలుస్తుంది సార్? అడ్రస్ అయినా చెప్పండి, లేదా డెస్టినేషన్ అయినా ఫిక్స్ చేయండి. అంటే డ్రైవర్ని కదా సార్? వెటకారాలకేం తక్కువ లేదు. అయినా బంధాలని కాదనుకుని బతుకుతున్నది మీరా, నేను కాదు. కలిసి ఉండకపోయినా మీరు ఎలా ఉంటున్నారో, ఏం చేస్తున్నారని ఇప్పటికీ ఆలోచిస్తుంటాను రా. చూస్తావేంటి కారెక్కు? డ్రీమ్ హోమ్ లో జాబ్ చేస్తున్నావు అంట కదా, మళ్ళీ ఇదేంటి డ్రైవర్ ఉద్యోగం? అంటే పేదరికం కదా మేడం, పైగా అప్పులున్నాయి. సంపాదన సరిపోక ఇలా పార్ట్ టైం చేస్తున్నాను. రేయ్ ఒక్క మాట, బాబాయ్ ఒక ఉద్యోగం కావాలంటే నేను చూసి పెట్టనా? అయినా ఇలా డ్రైవర్ గా పనిచేసిన కర్మ నీకేం పట్టిందిరా? అదేంటి సార్, మా నాన్న కూడా డ్రైవర్గానే కదా మమ్మల్ని అందరినీ పోషించాడు. రే ఆయన డ్రైవర్గా ఉన్నప్పుడు నేను ప్రభాకర్ని మాత్రమే, ఇప్పుడు కలెక్టర్ని. పరిస్థితులు మారాయి. నాకున్న పరిచయాలకి ఎక్కడో చోట నీకు ఉద్యోగం ఇప్పించలేను. మీ అన్నయ్యకు కూడా ఇదే మాట చెప్పాను, కానీ వాడు కూడా నా మాట వినలేదు. సరేరా, అన్నయ్య అంటే ఆ మధుర వల్ల నన్ను దూరం పెట్టాడు. మీకేమైందిరా? నేను మీకు కూడా కానివాడిని అయిపోయానా? మీరేంటండి, వాళ్ళకి లేకపోయినా మీరు తెగ ఆరాటపడుతున్నారు. బాబాయ్, మనుషులు ఎలా ఉన్నా కొన్నిసార్లు వాళ్ళ అన్న మాటలు మర్చిపోవడం కుదరదు. అవి ఎప్పుడు మనసులో గుచ్చుకుంటూనే ఉంటాయి. ఆ రోజు సంజన ఇంటికొచ్చి నన్ను, అన్నయ్యని, నేత్రని అమ్మ ముందు ఎలా తీసిపారేసి మాట్లాడిందో నేనెప్పటికీ మర్చిపోలేను. దాని మనసు బాధపడింది కాబట్టి అట్లా మాట్లాడిందిరా. అయినా సంజన అంటే ఏంటో నీకు తెలీదు? సంజనే కాదు బాబాయ్, అందరూ మారిపోయారు. మా నాన్నే మారిపోయాడు. ఇంకా వేరే వాళ్ళ గురించి ఎందుకు?
చూసారా, మీరు మనం అంటుంటే వీడు వేరే అంటున్నాడు. అది వాళ్ళ మెంటాలిటీ. సాయం చేస్తే సొంత వాళ్ళు, సమస్యలు వస్తే పరాయి వాళ్ళు. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళేంటో? దానివల్ల వాళ్ళకే నష్టం. తెలుసుకుంటే బాగుపడతారు, లేకపోతే వీధిన పడతారు. అనేండి బాబాయ్, ఆపుకుంటారే. ఇప్పుడు దాచుకునేంత బంధాలు మన మధ్య లేవుగా. ఎవరికి ఏదనిపిస్తే అది మాట్లాడచ్చు. సరే సరే, ముందుకు చూసి నడుపు. $400 సార్. ఒక్క నిమిషం ఉండండి, చేంజ్ ఇస్తాను. ఉంచుకో. అవసరం లేదు మేడం, నాకు జీతం ఇస్తున్నారు. ఏమిటక్కా ఇది? చిలకా గోరికెలా ఉండే మీరు ఎలా అయిపోయారు? నువ్వేమో నోరు విప్పావు, అసలు బావేమో ఇంటో ఉండడు, ఏ పని చేయటం లేదు. అక్క, తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను, ఏం జరిగిందో చెప్పక్క. ఏం చెప్పను జగన్నాథం, ఆయన నాకేమన్నా చెప్తేగా? ఇంటికి ఏ అవసరం వచ్చినా, ఇంట్లో వాళ్ళకి ఎంత చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయేవాడు. ఆ కష్టం తీర్చడం కోసం తను ఎంత కష్టమైనా ఎదుర్కొనేవాడు. అలాంటిది ఆయన ఇప్పుడు అర్థం లేని ప్రవర్తనతో అందరినీ కష్టపెడుతున్నాడు. కారణం ఏంటక్క? మధుర. మధుర అంటే ఇందాక నాకు అన్నం పెట్టింది ఆ అమ్మాయేనా? అవును, అది. కూటికి గతి లేనిదని ఇంటికి తీసుకొస్తే మా కూటిలోనే రాయి కూర్చుంది. ఆ అమ్మాయికి బావ నీతో ముభావంగా ఉండటానికి ఏమిటక్క సంబంధం? అదే తెలియడం లేదు. ఎంత అడిగినా అతడు చెప్పడు. చెప్పడంటే అట్టక్క, చెప్తే కదా నీకు తెలిసేది. అక్క, నాకు తెలిసి బావ ఏ తప్పు చేసే మనిషి కాదు. ఆ ధైర్యమే ఇంకా నా మనసుని కుదుటపరుస్తోంది. కానీ ఎక్కడో ఒక మూల భయంగా ఉంది జగన్నాథం. మధుర ఆయనకి తప్పక్క, చాలా తప్పు. ఎవడైనా ఆ మాటలు మాట్లాడొచ్చు, నువ్వు మాత్రం మాట్లాడకూడదు. బావ నిప్పక్క, తప్పు చేసే ఛాన్సే లేదు. తెలుసు, అయినా ఆయన మనసు నొచ్చుకుంటుందని తెలిసి కూడా మనసు చంపుకుని మధుర మీకు అక్రమ సంతానమా అని అడిగాను. ఎంత పని చేశావక్క, రామాయణంలో కూడా రాముడు సీతను అనుమానించాడు, కానీ చేతెప్పుడు రాముడిని అనుమానించలేదక్క. సీత రావణుడి దగ్గరుంటే రాముడు మాత్రం అడవిలో ఒంటరిగా ఉండిపోయాడు. అనుమానించాలి అనుకుంటే సీత రాముడిని నిలదీసి నేను మాత్రమే ఎందుకు అగ్ని ప్రవేశం చెయ్యాలి, నువ్వు కూడా నాకు దూరంగా ఉన్నావు కదా, నువ్వు కూడా అగ్ని ప్రవేశం చెయ్యి అనుంటే రామాయణానికి అర్థం లేదక్క.
పోని ఇంతకీ బావ నోరు విప్పాడా అక్క? లేదు, అందుకే ఆయన మీద అనుమానం ఎక్కువయ్యింది. నేనే కాదు, ఎవరడిగినా చెప్పడం లేదు. ఆఖరికి ఆ మధుర వల్ల కన్న కొడుకులా చూసుకునే ప్రభాకర్ ని కూడా దూరం చేసుకున్నాడు. ఏమిటేమిటి, ఆ అమ్మాయి కోసం సొంత తమ్ముడినే దూరం చేసుకున్నాడా గోవిందా? ఇది అన్యాయం గోవిందా. సొంత తమ్ముడే కాదు, కన్న బిడ్డలు, కన్న తల్లి, కట్టుకున్న భార్య ఎవరూ ఆయనకి కనిపించడం లేదు. ఆ మధుర తప్ప నేత్ర కన్న మధురనే ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇదేమిటక్క, బావిలా వింతగా ప్రవర్తిస్తున్నాడు, మరి దీనికి పరిష్కారం ఏమిటి గోవిందా? ఏముంది, నా రాత ఇంతేనని ఏడవడం తప్ప. అమ్మ బావ గోవిందా, మా అక్క కంటే కన్నీరు పెడితేనే చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఏదో ఒకటి చేస్తాను, నిన్ను కడిగేస్తాను గోవిందా. ఇక్కడేం చేస్తున్నావు? నా గురించి వదిలే, అసలు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వెందుకు మా పనుల్లో తలదూరుస్తున్నావు? ఎవరు నిన్ను ఇవన్నీ ఇక్కడికి తీసుకురమ్మని చెప్పారు? అదేంటి ప్రియ అలా అంటావు? ఇది మన పనే కదా. మన పని కాదు, మా పని. మనం అంటే మనిద్దరమే అని నీకు చాలాసార్లు చెప్పాను. మనంలో మా అమ్మ చిన్ను లేరు, ఉండరు. అండర్స్టాండ్? అది కాదు ప్రియ, నువ్వేమో బిజినెస్ పెట్టాలని బిజీగా తిరుగుతున్నావు. చిన్ను కాలేజ్కి వెళ్ళింది, ఆంటీకి ఒంట్లో బాగలేదు, అందుకే ఐటమ్స్ నేనే డెలివరీ చేయాలని తీసుకొచ్చాను. ఇందులో తప్పేముంది? అవసరమైతే నా పనులు మానుకొని ఈ క్యాటరింగ్ పనులు చూస్తాను, అంతేకాని నువ్వు వీటిలో ఇన్వాల్వ్ అవ్వకు. అసలే ఇల్లరికం వచ్చావు, అందులోనూ ఇలాంటివి చేస్తే మీ వాళ్ళెవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ సాగర్, ఇంకెప్పుడు ఇలాంటివి చేయకు, నాకు ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ప్రియా, నిన్ను ఇబ్బంది పెట్టే పని ఏది నేను చేయను. సూపర్ రా అన్నయ్య, ఆఖరికి ఇలా అయిపోయావన్నమాట. ఇందుకే నా అన్నయ్య నువ్వు ఇల్లరికం వెళ్ళింది. ఏది, క్యాటరింగ్ సామాన్లు డెలివరీ ఇవ్వడానికేనా వీళ్ళు నిన్ను ఇల్లరికం రమ్మంది? సకేత్, పిచ్చి పిచ్చిగా వాక్కు, నీ పని నువ్వు చూసుకో, ఇది నా పర్సనల్. తెలుస్తుందన్నయ్య, ఈవిడ నిన్ను పబ్లిక్లో నిలదీసినప్పుడే ఇది ఎంత పర్సనల్ అర్థమైంది. నీకు విషయం తెలుసా అన్నయ్య, అమ్మ వీళ్ళ కోసం స్వీట్స్ చేసినప్పుడు ఎంత కష్టమైనా నన్నే డెలివరీకి పంపించేది, కానీ నిన్నేనాడు పంపించలేదు, గుర్తుందా?
ఎందుకో తెలుసా? నువ్వు బాగా చదువుకున్నవాడివని, ఇలాంటి పనులు చేస్తే నీకు చిన్నతనమని. కానీ నువ్వు ఆ పనే చేస్తున్నావు. అమ్మ నిన్ను ఈ సిచ్యువేషన్లో చూస్తే తట్టుకోలేదన్నయ్య. దయచేసి ఇది అమ్మ కంటపడనివ్వుకో ప్లీజ్. ఏంటి, నేనేదో అతనితో కావాలని ఈ పనులన్నీ చేస్తున్నట్టు మాట్లాడుతున్నా? కావాలని చేస్తున్నారో కాన్బర్ట్ పొజిషన్లో చేస్తున్నాడో అనవసరం. కానీ ఇల్లరికం వెళ్ళి ఇలాంటి పనులు చేయడం ఇన్సల్టింగ్గానే ఉంటుంది. సాగర్, ఈ మాటలు అనిపించడానికేనే ఇలాంటివన్నీ చేస్తున్నా? ప్రియా, నువ్వు ఆవేశపడకు, వాడి మాటలు పట్టించుకోకు. వాడు అలాగే బాగుతాడు. ఎరా, గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండేవా? ప్రశాంతత అంటే ఇలా బానిసలా బ్రతకడం అన్నయ్య. ప్రేమ కోసం ఇల్లు వదిలొచ్చేసావు అనుకున్నాను అన్నయ్య, కానీ వీళ్ళ అవసరాలు తీర్చడం కోసం వచ్చావని అనుకోలేదు. తప్పేంట్రా? నా భార్య, నా అత్తగారు, నా కూతురు, వాళ్ళ కోసం నేను కష్టపడడంలో తప్పేంటి? అయినా నువ్వు నాకు చెప్పేంత మొగాడిపోయిపోయావా? వెళ్ళి నీ పని చూసుకో, పో. నా పనేంటో నాకు తెలుసు. నేను నీలా దిగజారిపోయి బతకను. ఏ పని చేసినా అందులో గౌరవం ఉండేలా చూసుకుంటాను. ఎనఫ్ సాగర్, అతన్ని వెళ్ళిపోమని చెప్పు. అండ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడు ఇంటి పనుల్లో తలదోర్చుకో. మాకు ఇలా మాటలు పడే పరిస్థితి తీసుకురాకు ప్లీజ్. సునామీ వచ్చే ముందు నిశ్శబ్దం, కొత్త ప్రభుత్వం వచ్చే ముందు కోలాహలం, వెరీ కామన్. కానీ ఈ లేడీ సునామీ ఈ ఇంటి గవర్నమెంట్ని పడగొట్టే పనిలో ఉంది. పిచ్చా, నీకేమన్నా? నాన్నకి డబ్బెంత అవసరమో నీకు తెలీదా? అప్పులవాలన్న మాటలు మర్చిపోయావా? అన్నీ గుర్తున్నాయి సాకేత్, కానీ నీకు మా అమ్మ మాటలు గుర్తున్నాయా?